శని ధర్మరాజు ముందుకు సాగిపోతూనే ఉన్నాడు సునకం తోడుగా ధర్మం నీడగా ఆ సునకం గేసి కూడా ఆయన చూడాల అప్పుడప్పుడు అది ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి ఎడుతుంటే ఓహో ఏదో అనుసరిస్తోంది మన దీనికి ఎంత శక్తి ఉందిరా అనుకున్నాడు దాని మమకారం దానిలే అనుకున్నాడు నాకెందుకు దాని మీద మమకారం అనుకున్నాడు అలాగే ముందుకు వెళ్ళిపోయాడండి సునకం తోడుగా ధర్మం నీడగా అలాంటి వాడు ఒక్కడే శిఖరాగ్రాన్ని అందుకోగలడు యోగ మార్గంలో అప్పటికి ధర్మరాజు ఆజ్ఞాచక్రం చేరుకున్నట్టయింది ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడాన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నయ కరసిగా హాకినీ రూపధారిణి హరిద్రాన్నయ కరసిగా హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ అనే అవకాశం ధర్మరాజు కూడా లేదు గమనింతురుగాక అంతవరకే వెళ్ళాడు మోక్షం పొందలేదు ధర్మరాజు కూడా అంతవరకే వెళ్ళాడు యోగ యోగ మార్గంలో ఆజ్ఞా చక్రానికి చేరడం అంటే చాలా గొప్ప విషయం అది ఇక అక్కడి నుంచి అమ్మవారు తీసి కడుతుంది అలా అక్కడ మానవ ప్రయత్నం అవసరమేం లేదు ఇంకే వెళ్ళిపోతాడు ఏదో ఊరికే స్వల్పంగా ఏదో మనం ఇదివరకు చెప్పుకున్నట్టే విమానాల్లో భద్రతా తనిఖీలు ఆ పెట్టి అక్కడ పెడితే చాలు ఆ చక్రాలు అవే నడుస్తాయి అంత సులభంగా చేరిపోయాయండి అందుకే నేను ముందుకు వెళ్ళిపోయాడు హాయిగా నిర్వి స్వర్గారోహణకు చేరిపో చేరిపోతున్నాడు మహాప్రస్థానం పూర్తయింది స్వర్గారోహణలోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఇందాక అగ్నిదేవుడు వచ్చే ముందు వీచిన ప్రచండమైన గాలి కాకుండా ప్రశాంతమైన గాలి వీచింది ఒక మలయ సమీరం వీచింది ఉత్తర దిక్కున మలయ సమీరం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ధర్మరాజు అంతటితో దేవతం దుఫలు మొరుగాయి సిద్ధులు సాధ్యులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు విద్యాధరులు అందరూ గానం చేస్తున్నారు నాట్యాలు చేస్తున్నారు మహానుభావుడు ప్రవేశించాడు ఇంద్రాస్వా ఏదన్నమమా దేవేంద్రుడు స్వయంగా దిగి వచ్చాడు దివ్య విమానాన్ని తీసుకొచ్చాడు ధర్మరాజా శరీరంతో స్వర్గానికి రాగలిగే అవకాశాన్ని నీకు ఒక్క విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేసి త్రిశంకుని పైకి పంపించినా మేం కిందికి దోషేశాం అర్హత లేనివాడు స్వర్గంలో ప్రవేశించలేడు నీకన్ని విధాల అర్హతలు ఉన్నాయి ఇగో ఈ చివరి ఘట్టంలో కూడా నీ నిష్కల్మషత్వాన్ని నువ్వు నిరూపణ చేసుకున్నావు నిర్మమా మమతాకంత్రి నిష్పాప అహంకారం నీకు ఎప్పుడూ లేదు మమకారం కూడా లేదని ఇప్పుడు అర్థమైంది ఈ రెండూ జయించిన వాడే స్వర్గారోహణ చేయగలడు రా హాయిగా నిరభ్యంతరంగా వచ్చి విమానం ఎక్కమన్నాడు అప్పుడు ధర్మరాజు చిత్రంగా ఒక్క మాట నాడండి విచిత్రంగా మమకారం లేదు మమకారం లేదని ఆయన యోగ్యతాపత్రం ఇస్తే ఈయన ఏమంటున్నాడో గమనించండి ఆహా ఎక్కాలా ఇప్పుడు ఒక్క ప్రశ్న దివ్య పురుషులు వచ్చారు కదా నాకు సమాధానం చెప్పండి వచ్చిన మా తమ్ముళ్ళు అందరూ పడిపోయారు అది నాకు నన్ను బాధిస్తోంది వాళ్ళు కూడా వస్తే కానీ నేను విమానం ఎక్కను అన్నాడు చనిపోయిన వాళ్ళు ఎలా వస్తారండి ఈ భావన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయనకి ఎంత జ్ఞానం ఉన్నా సరే ఆ మానవ శరీరం అనేది ఎందు చూడండి దీని దుంప తెగ ఆ దుంప తెగితే ఏం అర్థం కాదు పూర్తిగా అది తెగిపోవలసింది అదే విధేహకైవల్యం అంటారు ఎంత జీవనముక్తులకైనా వచ్చే ఇబ్బంది యక్షప్రశ్ల ఘట్టం గుర్తొచ్చేసింది దీనికి అక్కడ బతికారుగా ఇక్కడ ఎందుకు బతకరు అంటే జరిగే పరిణామాలు ఏమిటో తెలియదు అనుకోకుండా దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి పను ఉపయోగించుకుందాం అవకాశం వాళ్ళు బతుకు కూడా వస్తారేమో ఇక్కడ ధర్మ నిర్వహణ అన్నారు దీన్ని మమకారం కాదు వాళ్ళు కూడా రాకపోతేనే రాలేనని కాదు అలా అయితే ముందు ఆగే ఉండేవాడు ద్రౌపదీదేవి పడినప్పుడే సహదేవుడు పడినప్పుడు ఆయన పోనీ నకుల సహదేవులు అంటే ఆయనకి బాగా ఇష్టం అనుకుంటాం వాళ్ళు పడినప్పుడైనా ఆగిపోయేవాడు ఆ మమకారాలు లేవండి ఇక్కడ ధర్మ నిర్వహణ దేవేంద్రుడు వచ్చాడు కదా వాళ్ళు ఏమైనా చేయగలరు కదా చనిపోయిన వాళ్ళని కూడా బతికించగలరు కదా అందుకని ఒక అవకాశం తీసుకుందాం తోడన్ బుట్టువులందరూ బడిన దుఃఖంబు చేతంబు సంపీయడని పెట్టాడు నా బుట్టవులందరూ నాతో రాకుండా మధ్యలో పడిపోయారనే బాధ నా మనస్సును ఎంత పీడిస్తుందో మీకు తెలియదు నేను జ్ఞాని అని మీరు అనుకుంటే అనుకోవచ్చు నా బాధ నాకుంది చంపీయడం పెట్టిడి సౌకుమారి యువతి దప్పిన గూలే పాంచాలి అన్నిటికంటే ముఖ్యంగా మాకందరికీ ఎంతో సేవ చేసినటువంటి పాంచాలి ఎన్నో అవమానాలు పడినటువంటి పంచాలి భార్యని ఇక్కడ మేము నడిపించాలి దగ్గరుండి అగస్త్య మహర్షి లోపాముద్రాదేవిని నడిపించినట్టే అటువంటిది ఎంతో దూరంలో ఉంది నాకు ఆవిడ ఆవిడకి నేనేం చేయలేకపోయాను దప్పిక ఉండి దప్పికతో చనిపోయింది ఆవిడ కింద పడింది అంటే ఆ తాత్కాలిక కారణమే నిజం నిజమనుకుంటున్నాడు ఇంకా అలా ఏదో అయింది అందుకని ఆవిడ్ని రప్పించండి అన్నదం తమ్ముళ్ళని రప్పించండి వారు తోడై వచ్చరి వారు లేక ఇట మీతో రా అనేసరికి ధర్మ దేవేంద్రుడు అది ఎలా ఒక్క పని చెయ్యి నీకు చెబుతున్నా వాళ్ళకి నీకు ఒక్క తేడా ఉందయ్యా వాళ్ళంతా వేరే శరీరాలతో ఇతర లోకాలకి వెళ్ళిపోయారు ఇతర అన్నాడు జాగ్రత్తగా స్వర్గాన్ని రకం చెప్పరా ధర్మరాజు కంగార పడిపోతాడు ఎందుకంటే మానవ దేహంతో ఉన్నాడు మానవ దేహాన్ని కాలం శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా మానుష భావాలకి చాలాసార్లు లోనయ్యాడు శ్రీరాముడు లోనైనా ఆశ్చర్యపోక అది సంపూర్ణ మానవ అవతారం కానీ సంపూర్ణ దైవావతారంగా మనం భావించే శ్రీకృష్ణుడు కూడా మానుష భావాలకి లోనయ్యాడు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చివరిలో యాదవ వంశం వాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటుంటే ఆయన కూడా ఎత్తాడు కొందరు చంపాడు సాత్విక పక్షం వహించాడు కృతవర్మ పక్షం వహించలా మనుషుభావం పీడించింది అప్పటికి పరమాత్మ ఒక క్షణంలో తెలుసుకున్నాడు అమ్మో ఇది నన్ను కూడా ముంచేస్తుందిరా ఈ భావం అని అందుకే వదిలేశాడు ఇంకా అంచేతలు ఎంత అవతార పురుషులైనా ఎంత జ్ఞానమూర్తులై మూర్తులైనా బ్రహ్మవిష్ణు మహేశ్వరుడైనా దేహాన్ని ధరించి ఉన్నంతకాలం దేహానికి సంబంధించిన అహంకారాలు మమకారాలు ఒకసారి కాకపోతే ఒక్కసారైనా పీడించక మానవు అందుకే మనం జయించవలసింది అహంకార మమకారాలనే ఆరాధనలన్నీ ఆదిశగానే కొనసాగాలి ప్రయోజనాల కోసం కాదు అంతిమంగా ఆత్మజ్ఞానాన్ని పొందవలసింది ఆ పొందనప్పుడు మనకి బ్రహ్మ పదవో విష్ణు పదవో తీసుకెళ్ళి ఇచ్చినా కూడా ఉపయోగమేళ్ళ మళ్ళీ అహంకారాలు మళ్ళీ క్రోధాలు మళ్ళీ అవతారాలు మళ్ళీ శాపాలు మళ్ళీ వారాలు మామూలే అంచేతను ఇంకా ఇక్కడ ధర్మరాజు ఒకటి రెండు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు దాని నుంచి వాడు అందుకని చెప్పారు వాళ్ళు ఎలా వస్తారయ్యా వాళ్ళంతా వేరే శరీరాలు ధరించారు అప్పటికే అనడా అది కూడా జరిగిపోయిందా ఏదో ఈ శరీరాలు ఎక్కడ పడ్డా ఇంకా ఏదో ప్రశ్నలా జరుగుతుందని అనుకుంటున్నాను అలా అవకాశం లేదు అలా కుదరదయ్యా వాళ్ళంతా వేరే శరీరాలు ధరించారు నువ్వు ఒక్కడవే ఈ శరీరంతో వచ్చే అవకాశం పొందుతున్నావు నీకు ఇస్తున్నావు దాన్ని అంచేత చరిత్రలో బహుశా పురాణ కథల్లో ఇంకెవరన్నా ఒకరిద్దరు ఉన్నారేమో మనకు తెలియదు కానీ బొందితో కైలాసానికి అంటారే బొందితో స్వర్గానికి వెళ్ళిన వాడు ధర్మరాజు ఆ యోగ్యత ఆయన ఒక్కడికే ఉంది ఇక్కడే మనం ఒక్క విషయం చెప్పుకోవాలి పుణ్యానికి పాపానికి ఉండే తేడా గమనించాలడు ఈయన పుణ్యాత్ముడు కాబట్టి ఈయనకి అవకాశాలు ఇచ్చారు నేను రాను అని పేచి పెట్టాడు ఇప్పుడు ఇంకా ముందు ఇంకాస్త పేచి పెడతాడు దీన్ని ఏదో సర్ది చెప్పగలిగారు దాన్ని సర్ది చెప్పలేరండి ఇక ముందు ముందు పేచి పెడతాడు ఈయన ఈ పేచీకి సమాధానం చెప్పారు అవన్నీ వేరే శరీరాలు ధరించారు వాళ్ళు వాళ్ళందరూ అందుకని కుదరదన్నారు ఇక ముందు ఒక ఆటంకం పెడతాడు మళ్ళీ ఓటు అంటాడు దానికి సమాధానం చెప్పలేరు కారణం ఈయన పుణ్యాత్ముడు పుణ్యాత్ముడికి స్వర్గంలో కూడా పుణ్యాత్ముడు నేను రాను అంటే రాననే అవకాశం ఉంది పాపాత్ముడికి రాననే అవకాశం లేదు ఇలాగా నేను రాను అన్నట్టుగా యమధర్మరాజు భటులు వస్తే నువ్వు నరకానికి రావాలంటే నువ్వు రాను నేను కాకినాల్లో ఉంటాను నాకు బాలాజీ ఇచ్చారు నువ్వు అంటే చాలా ఇష్టం అంటే తోలు తీసి తీసుకెళ్ళిపోతారు ఇది పాపానికి పుణ్యానికి తేడా తప్పుకి ఒప్పుకి అంత తేడా ఉంటుంది శిక్షపడి చెరసాలలో ఉన్నా సరే సత్ప్రవర్తనతో ఉంటే కొన్ని మినహాయింపులు ఇస్తారు ఓ మద్ద ఎక్కువ పెడతారు ఓ గంట ఎక్కువ బయట తిరగనిస్తారు అంచదు ఎప్పుడూ పుణ్యాత్ములుగా ధర్మాత్ములుగా మంచివాళ్ళుగా ఉండి మన సత్ప్రవర్తనను కాపాడుకునేటువంటి ప్రయత్నం మా తమ్ముళ్ళు లేరి మా తమ్ముళ్ళు లేరి అని మొదలుపెట్టాడు మా తమ్ముళ్ళని బతికించమన్నాడు యక్షప్రశ్నంలో జరిగినట్టే ఇక్కడ జరుగుతుందేమో అని ప్రయత్నం చేశాడు వాళ్ళు ఇదివరకే తేజస్ శరీరాలు పొంది స్వర్గ నరకాలలో వారి పుణ్య పాప ఫలాలేవో అనుభవిస్తున్నారయ్యా కర్మఫలాలు అనుభవిస్తున్నారు అన్నాడు దేవేంద్రుడు నరకము పాపం అంటే ధర్మరాజు కంగారు పడిపోతారు వారు తేజస్ శరీరాలతో వారి కర్మఫలాలేవో వారు అనుభవిస్తున్నారయ్యా విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక అన్నారు కదా ఆ శరీరాలు తేజసాత్మిక ఆ తేజస్ శరీరాలతో ఉంటారయ్యా మృతజీవులు నువ్వు అలా కాదు సహజమైన శరీరంతో నువ్వు ఏ శరీరంతో కుంతీదేవికి జన్మించావో ఆ శరీరంతో ఉన్నావు నువ్వు సశరీరంగా స్వర్గానికి వస్తున్నావు నిన్నే బొందితో స్వర్గానికి అంటారు నువ్వు వాళ్ళను కూడా నా కూడా తీసుకురావాలి వాళ్ళని బతికించమంటే అలాగా సాధ్యం కాదు నాయన కావాలంటే వాళ్ళని అక్కడ చూపించే ఏర్పాటు చేయొచ్చు తర్వాత విషయం అని అంటే ధర్మరాజు కొంత అర్థం చేసుకున్నాడు అంచేత ఆయన గ్రహించుకున్నాడు విషయం ఓహో ఇది ఒక తేడా ఉందన్నమాట నన్ను సశరీరంగా స్వర్గానికి తీసుకెడుతున్నారు వాళ్ళు ఆ శరీరాలతో అలా వెళ్ళదగినటువంటి పుణ్యం వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు వేరే శరీరాలు ధరించి వెళ్ళారు నన్ను ఈ శరీరంతోనే తీసుకెళ్తున్నారు కాబట్టి నేను రాను రాను అంటున్నా నా కోరికలు తీర్చి నన్ను నచ్చజెప్పి ఒప్పించే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అదే పాపాత్మలైతే అలా తీసుకెళ్తారు కదా బర బర లాక్కెళ్ళిపోతారు కదా అంచేత ఇది మనం అర్థం చేసుకోవాల్సింది అని అప్పుడు ఇంకో మాట అన్నాడు అంత గొప్పవాడు ధర్మరాజు అందుకే వెంటనే దేవేంద్రుడు అన్నాడు కుక్క కుక్క అంటామే ఉంటాయా తమ్ముళ్ళ కంటే కుక్క ఎక్కువ అన్నాడు ఎక్కువే అన్నాడాయని ఎక్కువ తక్కువ సమస్య కాదు ధర్మరాజు చెబుతున్న మాట చూడండి తమ్ముళ్ళ కంటే కుక్క ఎక్కువ తమ్ముళ్ళని వదిలేసావు కుక్కను వదిలేయలేవా ఇదే దేవతలు పెట్టే పరీక్ష వెంటనే ఏమన్నాడంటే వాళ్ళు చనిపోయారండి మీరే చెప్పారు కదండి వాళ్ళ శరీరాలు లేవని మరి ఆ శరీరాన్ని నేను అనేది అది నా పరిధిలోది కాదు కానీ ఇది నా పరిధిలో ఉంది అందుకని దాన్ని దీన్ని విమానం ఎక్కించండి అంటే సరిగ్గా కృష్ణుడు భగవద్గీత ప్రారంభంలో చెప్పిన మాట తస్మాత్ అపరిహార్యే అర్థే తత్వం సోచిత మరకసి నీ చేతుల్లో వెళ్ళిన దాని గురించి అయిపోయిన దాని గురించి నువ్వు బాధపడకయ్యా చేతుల్లో ఉన్నదేదో చేయవయ్యా ఎంత నష్టం జరిగినా సరే అందులో ఏదైనా పది పైసలు ఇంకా మనకి తిరిగి వచ్చే అవకాశం ఉందంటే దానికోసం ప్రయత్నం చేయి తొంభై పైసలు పోయింది పోనీ రూపాయి పోలేదండి తొంభై పోయింది పది పైసలు కొంచెం వచ్చే అవకాశం ఉందంటే ప్రయత్నం చేసి ఆ పది పైసలు మిగుల్చుకుందాం ఆ పది పైసలతో మళ్ళీ రూపాయి సాధించవచ్చేమో మన చేతుల్లో ఉన్నది మనం చేయాలి అందుకని పోలే అపరికార్యం తమ్ముళ్ళు వెళ్ళిపోయారు ద్రౌపది వెళ్ళిపోయింది నాకు ఆ దుఃఖం ఎప్పుడు ఇది ఇదివరకే చెప్పాను సౌకుమార్ యవతి దప్పిన గోలే పంచాలి తోడను బుట్టిన వారు లేరు వారు తోడే వచ్చేది వారు లేక ఈట మీతో రాను నేను చెప్పాను కానీ అవకాశం లేదని మీరు చెప్పారు సరే వదిలేస్తున్నాను కానీ ఇది అవకాశం ఉందిగా అది చచ్చిపోలేదుగా చూడండి అది ఎవరో తెలియకుండా ఎందుకు వచ్చిందో తెలియకుండా ఎంత నిస్వార్థంగా ఆత్మవత్ సర్వభూతాన్ని అన్న పద్ధతిలో ధర్మరాజు మాట్లాడుతున్నాడు అండి ఇంతకంటే భావం ఉందా శరిగ భగవద్గీతలో ఐదో అధ్యాయం కర్మ సన్యాసి యోగంలో శ్లోకం గుర్తు రావట్లేదండి పెద్దలకి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచేవ శ్వపా కేచ పండితా సమదర్శనక విద్యా వినయ సంపన్నుడైన పండితుడైన కుక్క అయినా గోవైనా ఏనుగైనా గుర్రవైనా అన్నీ సమదృష్టి కలిగిన వాడికి ఒక్కటే ఆత్మదృష్టి అంటే అదే ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు వెళ్ళిపోయినా ఆయన దాని గురించి ఆలోచించట్లేదు కుక్క గురించి ఆలోచిస్తున్నాడు కుక్క తమ్ముడు ఒకటేగా ఒక్క తాను ఒకటేగా ఇప్పుడు ఇప్పుడు భగవద్గీత వినకుండానే సంపూర్ణంగా జ్ఞానమంతా ధర్మరాజుకు ఉంది అని చెప్పినటువంటి నా అభిప్రాయం నిజమో కాదు పెద్దలు నిర్ణయించు కాక అది నిజమండి అర్జునుడిగా ఆ దృష్టి భేద దృష్టి పోలేదండి పోయేటప్పుడు కూడా పోలేదండి అందుకే కన్నప్పై పుట్టారు సూచన మొత్తం మీద మనం భేద దృష్టిని పోగొట్టుకుని అద్వైతాన్ని అవలంబించే వరకు ఏకమేవా ద్వితీయం బ్రహ్మా బ్రహ్మానేఘనాకించన ఏతస్మిదనంతరం గురితే అధతశ భయం భవతి ద్వితీయాద్వై భయం ఈ ఉపనిషద్వాక్యాల సారాన్ని మనం గుర్తించే వరకు మోక్షం పొందే సమస్య లేదు దానికి జ్ఞానమార్గమే శరణ్యం అద్వైతమే శరణ్యం ఇదే అద్వైత స్థితి ఒక లోకాన్ని పరిపాలించిన చక్రవర్తికి కుక్కకి ఏ భేదాన్ని పాటించకుండా ఆ చక్రవర్తే కుక్కని తనతో సమానంగా గౌరవించడం ఉందే ఇదే అందుకే నేను ధర్మంలో చాలా స్పష్టంగా చెప్పాను నా చేతులు లేని దానికి నేనేం చేస్తానండి ఓ పని చేయి ఇంత ఎందుకు విదేవేంద్ర అని ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి కావున నాకలోకపు బటులు ఉండగనిమ్ము దేవ పోన్లే మీకు నాకు గొడవ ఎందుకు కావున నాకలోకపు సుఖంభటులు ఉండగనిమ్ము దేవ నీ భావము నిల్పు నా దశ కృపాభరితంబుగ నీభావము నిల్పు నా దశ కృపాభరితంబుగ సారమేయ సంభావన సేత దోషముఘ భట్టమి నాకు వరమ్ము సారము సారమేయ సంభావన సేత దోషముఘ భట్టమి నాకు వరమ్ము నీవు పొమ్ము నీ ఉప్పమ్ము ఈ వనభూమి మీను ఉండేదా సమిద్దత పంపున నిన్న గు ధర్మరాజా నువ్వు ఎవరి మానవ జాతికి ఆదర్శప్రాయుడైన మహర్షివి నీకు నమస్కారం రెండు చేతులే ఉన్నాయి ఇంకో రెండు చేతులు ఉంటే ఎంత బాగుండేదు నీకు నమస్కారం చేయడానికి కావున నాకలోకపు సుఖంబటులు ఉండగనిమ్ము దేవ ఇంద్ర దేవేంద్ర స్వర్గసుఖాలు అలా పక్కనెట్టేయండి నాకు అక్కర్లేదు స్వర్గంలో ఏదో సుఖం వస్తుంది అంటే ఇక్కడ దానాలు చేస్తున్నాం ధర్మాలు చేస్తున్నాం నదీ స్నానాలు చేస్తున్నావు తీర్థయాత్రలు చేస్తున్నాం అటువంటి స్వర్గంలో ఒక సుఖాన్ని గడ్డిపరకతో సమానంగా తీసి బారేచేయండి నాకు అక్కర్లేదని ఎవడండి మనిషి అంటే ధర్మరాజు తప్ప నీ భావము నిలుపు నా దశ కృపాభరితంబగా నువ్వు నా మీద దయ చూపించు అంతే నాకు నాకేం వద్దనానండి మీరు దేవతలు మీరు దయ చూపిస్తూ వచ్చారు ఎందుకంటే వాళ్ళ కోపంలో ఏదన్నా అంటే అది అవుతుంది అది సమస్య ఇప్పుడు మేలు జరగకపోక కీడు జరిగే అవకాశం ఏమిటయా నీ కోసం మేము ఎక్కడి నుంచి విమానం పట్టుకుని వస్తే రానని చెబుతున్నాం కొండ చలవే పుట్టు అని దేవేంద్రుడు అంటే ఇప్పుడు ఒక నిమిషము ఒక జన్మో కొండ చవే పుట్టక తప్పదు అందుకే దేవతలైన వారికి మహానుభావులైన వారికి కోపం తెప్పించకుండానే మనం ఉండదు అందుకే ధర్మరాజు అంత ధైర్యంగా మాట్లాడాడు ఆయన ఆయన సజ్జనత్వం మీద ఆయన ధర్మం మీద ఆయనకి నమ్మకం ఉంది నాకేం అన్నాడు అని కోపం రాకుండా ఒక్క మాట పోన్లేండి నేను కుక్క గురించి పట్టుబట్టాను పోనీ కాసేపు మూర్ఖుండే అనుకుందాం కుక్క అది దేవలోకంలోకి రాలేదు అర్హత లేదు ఇవన్నీ నాకు తెలియవు మానవుణ్ణి కదా పైగా మానవ శరీరంతో ఉన్నాను నేను అలాగే ఆలోచిస్తాను మా ఇంటి ముందు ఒక కుక్కని పెంచుకోవడం లేకపోతే తిరుగుతుంది అనుకోండి రోజు అన్నం మిగిలిన అన్నం పారేస్తున్నాం అనుకోండి మేము మానవులం ఓ కుక్క తినడం అలవాటు పడింది అనుకోండి ఎప్పుడైనా అన్నం పారేసినప్పుడు కుక్క రాకపోతే అయ్యో ఏమైంది పంపతీసి ప్రాణం పోయిందో అనుకుంటామండి మా మానవుల్లో ఇంతే మాకు అలవాటు అండి రోజు అన్నం తినడానికి వచ్చే కుక్క ఆ సమయానికి రాకపోతే దానికి ఏం ప్రమాదం జరిగిందో అనుకుంటామండి ఆ దృష్టితోనే అన్నాను అందుకని దేవేంద్ర సారమేయ సంభావన సేత దోషముగబట్టమి నాకు వరం ధర్మరాజులో ఎక్కడా అహంకార లేశం కూడా లేదు మీరు గమనించండి అందుకే వైకుంఠపాడి నూట ఇరవై ఒక గళ్ళలో నూట ఇరవై ఒకటి అయిన అహంకారాన్ని కూడా జయించాడు కాబట్టి ధర్మరాజు పరమ పదానికి వెళ్ళగలిగాడు ఇక్కడ అహంకారం లేదు అందుకే ఉంటున్నాడు పోనీ కుక్క గురించి అంత పట్టుబట్టాననే విషయాన్ని మీరు వదిలేయండి అది దోషంగా మీరు అనుకోకుండా ఉంటే నాకు అంతే చదువు అని ఇప్పుడు ఆ జ్ఞాన వైరాగ్యాలతో ఏమంటున్నాడో చూడండి నీవు పొమ్ము దేవేంద్రుని పట్టుకుని ఉంటున్నాడండి నీవు పొమ్ము మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ఈ వనభూమి నుండేదా సమిద్ధత బొంబులన్నీ నా కోసం నేను ఇక్కడే ఉంటాను నేను రానే రాను మీరు దాన్ని రప్పించమంటే మీరు ఏదో కాదు కూడదు అంటున్నారు కానీ నేను రానంటే మీరేం చేస్తారు నా ఇష్టం లేకుండా నన్ను లాక్కెళ్ళరు కదా మీ విమానాలవి ఇప్పుడు శిక్షణ వద్దంటే నేరం కానీ భోగాన్ని వద్దంటే నేరం ఎలా అవుతుంది త్యాగం అవుతుంది అందుకని నీవు పోము మీరు వెళ్ళిపోండి ఈ వనభూమి ఉండదు ఆయన అంటున్నాడు ఇప్పుడు దేవేంద్రుడికే కొంచెం ఉలుకుపాటు కలిగేలాగా సమిత తపం వల్ల నిన్న గొల్చుని ఈ వనభూమి ఉండదు నీ గురించే తపస్సు చేస్తూ ఇక్కడే ఉంటానంటే మళ్ళీ రావాలి అది 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 మానవుడు పెట్టే పెట్టకాల ఉంటాయని మానవుడు ముందు దేవతలు సరిపోరు అసలు అయ్య నీ లౌక్యం నీ లౌక్యం బంగారంగా నువ్వు నువ్వు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పుట్టేవయ్యా అని అనుమానిస్తున్నాడు ఇప్పుడు దేవేంద్రుడు ఇంత లౌక్యం ఏ ప్రాంతంలో ఉంటుంది నీ లౌక్యం బంగారంగా నా గురించే తపస్సు చేస్తూ ఇక్కడే ఉంటావా అంటే మళ్ళీ నేను రావాలి ఛార్జీలు పెట్టుకొని ఈ వనభూమిని ఉండదు సముద్ర తపంబరం నిన్న కొలుచుతాం నిన్ను చేపిస్తూ నేను ఎక్కడ ఉంటాను మీరు వెళ్ళిపోండి అనేసరికి ఆశ్చర్యకరంగా అక్కడ ఆ కుక్క మాయమైంది ధర్మరాజు ఒక్కసారి ఊళ్ళు జల ధరించారు అదేమిటి అదేమిటి దేవేంద్రుడు ఏదో అన్నాడు తట్టుకోలేక చలికి తట్టుకోలేక మాయమైందా చలికి తట్టుకోలేక మాయం కాలేదు పుత్రా నీ భక్తి జ్ఞాన వైరాగ్యాలకి మెచ్చుకొని ప్రత్యక్షం అవుతున్నా అని యమధర్మరాజు ప్రత్యక్షం అయ్యాడండి సాక్షాత్ ఏం ఆశ్చర్యం ఏం ఆశ్చర్యం నల్లనివాడు రక్త నయజనం మొలవాడు కరుణశ్రీగారి నల్లనివాడు రక్త నయనం మొలవాడు భయంకరస్వరూపోల్లసనం వాడు గదనుని మఘామహిషంబుపై ప్రవర్తిల్లెడువాడు నా ప్రణయ దేవుని జీవధనంబు తెచ్చనో బిల్లపురంధ్రుడార కనిపింపడుగా దయచేసి చెప్పని అని ఆయన వజ్రవరాశాడు కరుణేశరిగారు ఈయన మాత్రం ఇక్కడ ధర్మరాజుకి నల్లనివాడుగా కాకుండా దున్నపోతు మీద కాకుండా గద ధరించకుండా తెల్లనివాడు తెల్లగా హాయిగా తెల్లదామర పూర్వేకులు లాంటి కళ్ళతో తెల్లని వస్త్రాలు ధరించి ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు నా అదేమిటి సతీ సావిత్రి నాటకంలో యమధర్మరాజు పాత్ర ఎలా వేసేవారో అలా కనబడ్డాడు ఆయన తెల్లటి వస్త్రాలతో దేవేంద్రుడిలో వచ్చేవాటి యమధర్మరాజు వేషంలో ఏమిటంటే వెర్రి మోహల్ పురాణాలు చదువుకొని యమధర్మరాజు ఇలాగే ఉంటాడు అన్నాడు పైగా పుణ్యాత్ములకు అలా కనపడతాడని చాలా స్పష్టంగా ఉంది భారతంలో కూడా ఉంది మరి సావిత్రి పుణ్యాత్ములాలే కదండి ఆవిడకి యమదర్శనం అయితే దున్నపోతు మీద ఎందుకు ఉంటాడు నల్లగా ఎందుకుంటాడు మన ఉమ్మడి కుటుంబం ఎముడైతే ఉంటాడు అలాగా ఇందులో ఉండడు అందుకని యమదర్శనం దివ్య అయిందండి చాలా సంతోషించాడు ధర్మరాజు ఆశ్చర్యపోయి యమధర్మరాజుకి నమస్కారం చేశాడు